ఆనాటి మన ఉద్యమ నేత 3.5 కోట్ల ప్రజల ఆశాశ్వాస రాష్ట్రాన్ని సాధించుకొని తెలంగాణ రాష్ట్రంలో మీ అందరి ఆశీర్వాదంతో 4.5 సంవత్సరాలుగా అధికారాన్ని చలాయించి ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి మా నియోజకవర్గ ప్రజల పక్షాన మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం సార్. తమరికి తెలుసు ఈ నియోజకవర్గం తెలంగాణ ఉద్యమానికి పుట్టినిల్లు. మీరు గులాబీ జెండా ఎత్తినాడు ఈ నియోజకవర్గంలో అన్ని గ్రామాలలో అన్ని మండలాలలో ఆనాడు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిపించి కేసీఆర్ గారు మీరు ముందుకు నడవండి మేము వెంట ఉంటామని చెప్పి ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా గొప్పగా మనం వెంట ఉన్నటువంటి నియోజకవర్గం ఈ నియోజకవర్గం. మీరు మాకు 3 విషయాలు చెప్పినారు. 1, ప్రజల నోట్లో నాలుకై ఉండాలి. 3 విషయాలు చెప్పినారు. ప్రజల నోట్లో నాలుక లేకుండా ఉండాలి, ప్రజలు మెచ్చే నాయకుల్లాగా ఉండాలి. ఆనాడు మీరు ఏ మాట అయితే చెప్పిండ్రో ఆ మాటకు కట్టుబడి ఈ నియోజకవర్గ ప్రజల నోట్లో నాలుకలాగా ఉండి ఆనాడు ఉద్యమంలో కానీ ఈనాడు ప్రభుత్వంలో మీరు ఏ పథకాలు అయితే రూపొందించిండ్రో ఏ కార్యక్రమాలనైతే ప్రజాక్షేత్రంలోకి అమలు చేయమని చెప్పి ఆదేశించారో ఆ కార్యక్రమాల్ని తూచా తప్పకుండా అమలు చేసినటువంటి నియోజకవర్గం హుజూరాబాద్ నియోజకవర్గం. మీకు తెలుసు ఇవాళ ఈ నియోజకవర్గంలో ఎస్ఆర్ఎస్పి నీళ్ల కోసం ఎన్ని రకాల బాధలు పడ్డామో, చివరి ఆయకట్టుకు నీళ్ళందక ఎన్ని కష్టాలు ఎదుర్కొంటున్నామో మాకు తెలుసు. ఆ విషయాన్ని మీకు చెప్పినాడు మీరు సింగూరు నుంచి వెళ్ళి నీళ్ళు వదిలిపెట్టి ఈ పంట పొలాలకు నీళ్ళందించి మా ప్రజల ఉదయాల్లో చిరస్థాయిగా పేరు సంపాదించుకున్న విషయాన్ని మా ప్రజలు ఇప్పటికి కూడా మర్చిపోరు. రాబోయే కాలంలో ఎస్ఆర్ఎస్పి కాల్వలు ఇవాళ మరమ్మతు చేస్తూ ఉన్నారు మీరు. ఆ ఎస్ఆర్ఎస్పి కాల్వల ద్వారా చివరి ఆయకట్టుకు నీళ్ళిచ్చి వచ్చే వర్షాకాలం నుంచి వెళ్ళి 2 పంటలకు నీళ్ళిచ్చి కరువు లేని జిల్లాగా కరువు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దరు కేసీఆర్ గారని చెప్పి ఇవాళ మా వాళ్ళు ఉరుతలవుతూ ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు లింక్ అయిన తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఏనాడు కూడా కరువు అంటే ఏందో లేని జిల్లాగా కరీంనగర్ ఉండబోతా ఉంది. రేపు తెలంగాణ వాటర్ జంక్షన్ కరీంనగర్ జిల్లా కావడం మా అదృష్టంగా మేము భావిస్తూ ఇవాళ ఈ నియోజకవర్గంలో మళ్ళీ గొప్ప మెజార్టీతో గెలిపించి నన్ను ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ముఖ్యమంత్రిగా దేశ చిత్రపటం మీద తెలంగాణ రాష్ట్రాన్ని సమున్నతమైన స్థానంలో ఉంచడానికి మీ అందరి ఆశీర్వాదం కోరుతూ ఇవాళ గౌరవనీయులు పార్టీ సెక్రటరీ జనరల్ పెద్దలు కేశవ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం.